తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుతో కోట్ల విలువైన భూములు గుర్తించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249/260 25 ఎకరాల భూమి ఉంది. తన భార్య పేరు మీద 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు సోమేష్ కుమార్. ఈ భూముల వివరాలను ఆయన డీఓపీటీకి అందజేయలేదు. దీంతో సోమేష్ కుమార్పై డీఓపీటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుతో కోట్ల విలువైన భూములు గుర్తించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249/260 25 ఎకరాల భూమి ఉంది. తన భార్య పేరు మీద 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు సోమేష్ కుమార్. ఈ భూముల వివరాలను ఆయన డీఓపీటీకి అందజేయలేదు. దీంతో సోమేష్ కుమార్పై డీఓపీటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు తన భార్య పేరు మీద రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి అనే గ్రామంలో సర్వే నెంబర్ 249 సర్వే నెంబర్ 260 అనే సర్వే నెంబర్లో సుమారు 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. 2018లో 62/57 2018 డాక్యుమెంట్ ద్వారా ఇబ్రాహీంపట్నంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో డాక్యుమెంటు 62/56 2018 డాక్యుమెంట్ ద్వారా రిప్రజెంటేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తన భార్య పేరు డాక్టర్ జ్ఞాన్ముద్ర. ఇట్లా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్, ఢిల్లీలోని డీఓపీటీలో పర్మిషన్ లేకుండానే ఇలాంటి భూమి కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీరు చేసినటువంటి ఈ అవినీతి అక్రమ భూ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములని కొల్లగొట్టారనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి అక్రమ ఆస్తులని, అక్రమ భూములని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుతో కోట్ల విలువైన భూములు గుర్తించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249/260 25 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 249 అదేవిధంగా 260 సర్వే నెంబర్లో దాదాపుగా 25 ఎకరాల విలువైన భూమిని కొనుగోలు చేసినట్టుగా కూడా ప్రస్తుతం ఆ భూములకు సంబంధించిన ఫాస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సోమేష్ కుమార్ 25 ఎకరాల భూములకు సంబంధించి రాష్ట్రంగా చర్చనీయాంశం అయిపోయింది. అయితే ఈ 25 ఎకరాల భూమి తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన విషయాన్ని డీఓపీటీకి సోమేష్ కుమార్ తెలపలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, కేంద్ర సర్వీస్ లో ఉన్న సివిల్ సర్వెంట్ ఏజెంట్స్ అంతా కూడా ప్రతి సంవత్సరం కంపల్సరీగా వారి ఆస్తిపాస్తుల వివరాలను డీఓపీటీకి చెప్పాల్సి ఉంటుంది. వారి ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేయకపోతే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2018లో ధరణి సృష్టికర్త పూర్తి స్థాయిలో కూడా సోమేష్ కుమారే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సోమేష్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడు ఆయన కీలక పోస్ట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా వ్యవహరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా అవినీతి అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పేసి ఇప్పుడు విమర్శలు అయితే వస్తున్నాయి. 2018లో ధరణి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో విలువైన భూములన్నీ కూడా ఇతరుల చేతిలోకి వెళ్ళిపోయాయి, అవి అన్యాక్రాంతం అయిపోయాయని చెప్పేసి కూడా ప్రస్తుతం ఎవరైతే ధరణి కమిటీ ఏర్పాటు చేసి వాటికి బాగోగులు చూస్తున్నారో వారికి పూర్తి స్థాయిలో ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. అయితే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక్కొక్క ఎకరం భూమి దాదాపుగా 10 నుంచి 40 కోట్ల వరకు కూడా విలువ చేస్తుంది. ఇలాంటి కాస్ట్లీ ఏరియాలో
సిఎస్ మాజీ సిఎస్ తన భార్య పేరు మీద ఏ విధంగా కొనుగోలు చేశారు, ఆ కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన వివరాలను డిఓపీటీకి ఎందుకు తెలియజేయలేదు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు డిఓపీటీకి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి డిఓపీటీకి తన లెక్కలను ఆస్తుల వివరాలను తెలియజేయట్లేదు అనే విషయానికి సంబంధించి కూడా వారు ఫిర్యాదు చేసేందుకు ప్రసిద్ధమైనట్టుగా కూడా తెలిసింది. గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న సోమేష్ కుమార్ అదే కాకుండా హెచ్ఎండిఏలో కూడా చాలా కీలక రోల్ ప్లే చేశారు. సిఎస్ గా ఉన్న సమయంలో అన్ని డిపార్ట్మెంట్లు ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరే డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ లో కొంతమంది అధికారులను మచ్చగా చేసుకుని తన బినామీలుగా చేసుకున్నారని చెప్పేసి ప్రస్తుతం పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన సిఎస్ గా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన అవకతవకలు అన్నిటికీ కూడా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ అందులో కీలక సూత్రధారిగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. హెచ్ఎండిఏలో జరిగిన అవినీతి అక్రమాలు, ఇటు మున్సిపల్ శాఖలో కావచ్చు, రియల్ ఎస్టేట్ లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఆయనపై ఫిర్యాదు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు సమయమయ్యారు రోజు.